హాయ్ అండి అందరికీ నమస్కారం పుష్ప సినిమా సుకుమార్ గారి డైరెక్షన్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ మరి ఈ సినిమాలో రోల్స్ కూడా ఎలా ఉంటాయి చెప్పండి మరి ఆయన చేసిన సినిమాల్లో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ ని మనం చూడడం జరిగింది ఆయన ఎంత ఎత్తు అయితే ఉంటారో అంత ఎత్తైన అభినయాన్ని కూడా పండిస్తూ ఉంటారు ఆ పేరే అజయ్ సో ఇవాళ అజయ్ మనతో పాటు ఉన్నారు కాబట్టి పుష్ప సినిమా గురించి పోలటన్ని విషయాలు విశేషాలని తెలుసుకుందాం రండి హాయ్ ఆర్ ఆల్వేస్ నాకు అనిపిస్తుంది అరే ఎలా అండి విలన్ అనిపిస్తుంది అవుట్ సైడ్ మిమ్మల్ని చూసినప్పుడు అలా పాజిటివ్ ఎనర్జీ మీరు స్ప్రెడ్ చేయడం జరుగుతుంటుంది ఎలా అండి విలన్ అసలు విక్రమార్ కూడా అయితే ఎలా అండి ఆ రోల్ అనిపిస్తుంది ఇప్పటికి స్టిల్ ఈ ఇందులో కూడా ఏమైనా పాజిటివిటీ ఉందా మీరు అంటే ప్రాబ్లీ గ్రే కైండ్ ఆఫ్ రోల్ సంవేర్ ఇన్ బిట్వీన్ వైట్ బ్లాక్ అంటర్ కదా ఎక్కడ సంవేర్ మధ్యలో కరెక్ట్ నాకు మీ హెయిర్ స్టైల్ చూస్తే అదే అనిపిస్తుంది ఆ గ్రే కైండ్ ఆఫ్ రోల్ కంప్లీట్ నెగటివ్ కాదు అనిపిస్తుంది ఎందుకో కంప్లీట్ అదోటి ఒక కైండ్ ఒక 50 ఇయర్ ఓల్డ్ ఎక్కడ కైండ్ ఆఫ్ అంటే ఎప్పుడు చేయలేదు ఇంతకు ముందు రైట్ సో ఆ విషయం ఒక ఎక్సైటెడ్ గా ఉన్నాను రైట్ యా అండ్ డ్రామా బాగుంది నా రోల్ లో దేర్ ఇస్ డ్రామా ఇన్ మై రోల్ అండ్ యా సుకుమార్ గారి దాంట్లో ఏంటంటే క్యారెక్టర్స్ కనిపిస్తాయి ఎవ్రీ క్యారెక్టర్ హాస్ ఓన్ అది ఉంటుంది ఆరా దానికి సో ఇందులో కూడా మీ రోల్ చూడబోతున్నాము మేము నాదే కదండి ఆయన ఆయన కథలు మీరు తీసుకుంటే దగ్గర దగ్గర ఒక సిక్స్ టు సెవెన్ క్యారెక్టర్స్ ఉంటాయి ప్రతి సినిమా తీసుకోండి ఏ సినిమా అవును ఇప్పుడు పుష్ప కంప్లీట్లీ క్యారెక్టర్ డ్రివెన్ పుష్ప చుట్టూ పుష్ప జర్నీ పుష్ప ఫిల్మ్ ఇస్ పుష్ప జర్నీ బట్ స్టిల్ ఆ జర్నీలో వచ్చే మిగతా క్యారెక్టర్స్ కూడా సుకుమార్ గారి రైటింగ్ మీకు తెలియనే ఉంది అంతే ఒక సీన్ చేసినా లేకపోతే ఒక షార్ట్ కనపడ్డా కూడా దానికి ఇంపార్టెన్స్ అలానే ఉంటుంది అందులో మాస్టర్ అయినా క్యారెక్టర్స్ అలా అలా స్టాంప్ వేసి వదిలేస్తారు మన రంగస్థలం తీసుకున్నా కూడా బోల్డ్ క్యారెక్టర్స్ గుర్తుంటాయి అలానే పుష్పలో కూడా ఓవరాల్గా కాంటెంట్ చాలా స్ట్రాంగ్ అండ్ సుకుమార్ గారు అసోసియేషన్ కూడా అంటే ఒక్కసారి స్టార్ట్ అయితే కనుక ఫ్రెండ్షిప్ అండ్ అసోసియేషన్ కూడా కొనసాగిస్తారేమో అని అనిపిస్తుంది మీ విషయంలో ప్రూవ్ అయినా అండ్ దేవి శ్రీతో కూడా ఆయన బ్యాక్ టు చేయడం జరుగుతుంది సి మోస్ట్ సి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ కంఫర్ట్ జోన్ ఉంటుంది అండి సి వాళ్ళు చెప్పింది వాళ్ళొక సీన్ ఎవరన్నా కానీ ఒక సీన్ రాసుకొని దాని వెంటే దాని అంటే స్క్రీన్ మీద తీసుకొచ్చే టైంలో వాళ్ళు అనుకున్న దానికి వచ్చిందంటే దే హ్యాపీ సి దోస్ ఆర్ ద యాక్టర్స్ హూ బి అరౌండ్ మెస్کلی ఒకవేళ రిపీట్ చేస్తున్నా లేకపోతే పెట్టారంటే ఎక్కడో నేను రాసిన సీను అక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది లా ట్రాన్స్‌ఫార్మ్ అయింది అనుకుంటేనే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అండర్ డైరెక్టర్స్ మైండ్ సెట్ అలానే ఉంటుందేమో నేను అనుకుంటున్నాను అందుకే రైట్ ఏమైనా చేంజెస్ ఐన్ లో కనిపించాయా as అన్ టెక్నీషియన్ గా అంటే మన డైరెక్టర్ గా ఆరియా 2 చేయడం జరిగింది దెన్ अगेन పుష్ప చేయడం జరిగింది ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఆర్యా 2 కి పుష్పకి డీటెయిలింగ్ అదే ఉండాలి అంటే ద కైండ్ ఆఫ్ ఆయన ఎలా అయితే పనిచేస్తారో ఆ పనిచేసే పద్ధతి ఒకటే ఉంది ఇప్పుడు ఇంకా మోర్ మాస్ దాంట్లోకి వచ్చారండి బాగా కమర్షియల్ యూనో కంప్లీట్ గా అంటే ప్లేయింగ్ టు గ్యాలరీస్ ఐ బిల్ యూనో డైరెక్ట్ గా గ్యాలరీ ప్లే చేస్తున్నారు సో అందుకే మీకు ట్రైలర్ చూసినా గానీ మీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉన్నాయి అంటే కాదు ఎలిమెంట్స్ రస్టిక్ గా మన రూట్స్ మన అంటే మన కథలు ఎక్కడో నేటివ్ కథలు ఓ పల్లెటూరులో నుంచి వచ్చిన కథ రంగస్థానం తీసుకున్నా గానీ ఇప్పుడు పీరియడ్ ప్లస్ పల్లెటూరు పుష్ప ఇంటీరియర్ అంటే మన 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 కి సంబంధించిన కథలు నేటివ్ కథలు వస్తున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను అది డిఫరెన్స్ ప్రాబ్లమ్ ఆయన టీచింగ్ ఫీల్డ్ నుంచి రావడం జరిగింది ఒక డెఫినెట్ గా వాళ్ళు చాలా క్లాస్ గా అండ్ కంపోజ్డ్ గా ఉంటారు ఇన్ దిస్ లైక్ ఇది కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్ కదా అవును మీకు ఆయన స్మాల్ స్క్రీన్ ప్లే చూసినా కూడా నీట్ గా ఉంటుందండి ఓ లెక్కల్ మాస్టర్ స్క్రీన్ ప్లే లానే ఉంటుంది అంత డీటైలింగ్ గాని అది గాని అంటే ప్రతి షార్ట్ టు షార్ట్ వెళ్తుంటారు ఆయన రిలేటప్పుడు ప్లస్ ది అమౌంట్ ఆఫ్ డీటైల్స్ చాలా ఎక్కువ చేస్తారు అంటే ఇట్స్ నైస్ ఒక యాక్టర్ కి చాలా హ్యాపీ అది అలా చేస్తూ ఉంటాయి రైట్ సో ప్రొఫెషనల్ జర్నీ ఇది అండ్ ప్రొఫెషనల్ కాలిక్యులేషన్స్ అండ్ దాని గురించి మనం మాట్లాడు పర్సనల్ జర్నీ ఎలా ఉంటుంది సుకుమార్ గారు అవుట్ సైడ్ ఎలా ఉండడం జరుగుతుంది చాలా సరదాగా ఉంటారు ఓకే అసలు చాలా షాక్ అవుతారు సుకుమార్ గారిని చూస్తే ద కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఈ మేక్ అండ్ బయట ఆయన చూస్తే చాలా సరదాగా ఉంటుంది చాలా జోవియల్గా సరదాగా నవ్వుతా ఉంటారు అండ్ చాలా కం కంఫర్టబుల్గా ఉంటుంది చాలా కంఫర్ట్ ఇస్తారు యాక్టర్స్కి నువ్వు చేస్తే ఎలా చేస్తావు లేకపోతే మనం చేసిన నచ్చిన కూడా తీసుకుంటారు నచ్చకపోతే ఆయన చేయించుకుంటారు సో ఇంకేం ఏముందని ప్రాబ్లం

ఒక మూర్ఖత్వంతో నిండిన సి ఈ జనరల్ గా దొరకవు వేరిటీ మీకు అలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి అంటే దాని ముందు విక్రమార్కుడు చూస్తేనేమో అట్లా చంపేసి అలా ఉన్నది సడన్ గా తీసుకొచ్చి ఇందులో పెడితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఆ క్యారెక్టర్ అయితే నాకు ఇప్పటికి కూడా నేను చేసిన మంచి క్యారెక్టర్స్ లో అదొకటి అల్లు అర్జున్ గారు అంటే అర్జున్ గారిలో కూడా డెఫినెట్ గా డే వన్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు కాదు ఇప్పుడు థౌసండ్ పర్సెంట్ ఇస్తున్నారేమో అని అనిపించింది మాకైతే అలవైకుంఠపురం నెక్స్ట్ లెవెల్ ఆయన యాక్టింగ్ అసలు అసలు అది కొట్టేదే తగ్గేదేలే అన్నట్టు చేశారు ఆయన సో మీకు ఆ వేరియేషన్ అన్న చూసారు ఆర్యా టూ కి అండ్ ఇప్పటికి హ్యూజ్ అండి మీకు అలవైకుంఠపురం సినిమా చూస్తే ఆ క్యారెక్టర్ చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి చాలా ఉంటాయి అందులో అంటే ద మెచ్యూరిటీ రైట్ ఆ స్క్రీన్ మీద తెచ్చిన మెచ్యూరిటీ కానీ పర్ఫార్మెన్స్లో డీటెయిలింగ్ కానీ ఎక్కడో

చెప్పుకుంటూ వెళ్ళిపోతే రేడియోలో వినొచ్చు కదా టెలింగ్ స్టోరీ రేడియోలో అంటే పట్టపట చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ విజువల్ మీడియా కదా సో యాజ్ అన్ యాక్టర్ ఆ పాజ్ ఆ టైమింగ్ అది ఇస్తేనే యువర్ బెటర్ యాక్టర్ మీరు దీని ట్రైలర్ చూస్తుంటే దాంట్లో ఏంటి ఎక్కడ పెట్టావో చెప్పు ఏంటి అని కొడుతూ ఉన్నప్పుడు లేదు చెప్తే మా బాస్ చంపేస్తాడు అంటే మీ బాస్ ఎవరు అంటే ఒక చిన్న పాజిటివ్ స్మైల్ ఇస్తాడు అవును అవును ఇట్స్ ఆల్ అబౌట్ దట్ ఆ మధ్యలో గ్యాప్ ని చూసారా యా అదే ఇంపాక్ట్ అన్నది అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న అంటే నేను ఎన్నిసార్లు ఎక్స్‌ప్రెషన్ కోసం చూస్తుంటాను అది మీ కోరే పీరియడ్ ఆఫ్ టైం చేసే కొద్ది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగే కొద్ది వచ్చే రైట్ గ్యాప్స్ యానే సో మీలో కూడా ఆ చేంజెస్ చూసుకున్నారా మీరు అప్పటికి ఇప్పుడు డిఫినెట్ గా అప్డేట్ చేసుకోకపోతే అసలు ఉండమండి చాలా కష్టం ఇప్పుడున్న అంటే హైలీ కాంపిటీటివ్ ఫీల్ అండి సో సో many న్యూ యాక్టర్స్ ఆర్ కమింగ్

కాంటెంట్ గా మీకు ఇప్పుడు మనీ హైస్ట్ చూసినా లేకపోతే ఎనీ 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 సిరీస్ చూస్తుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చూస్తున్నారు వాళ్ళు అవును సో మనం చేయగలిగింది ఏంటంటే అట్లీస్ట్ మన నేటివ్ మన రూట్ కథలు పట్టుకున్నా అంటే మన ఎమోషన్ చెప్పాలి సో దాని దాంట్లో ఎక్కడో గా చేయకపోతే యోగాన్ వెళ్ళిపోతాం బయటికి సో అదే అప్గ్రేడ్ అంటే ప్రాసెస్ అదే ఇప్పుడు ఒకప్పుడు అనేవాళ్ళు